నరేంద్ర మోదీ భారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టి ఎనిమిది ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టిందని కేంద్ర సమాచార ప్రసార మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ తెలిపారు కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలో పర్యటించిన మంత్రి స్వచ్ఛాభియాన్ కార్యక్రమంలో పాల్గొని చీపురు చేతపట్టి సచివాలయ ప్రాంగణం శుభ్రం చేశారు కాకినాడ కార్పొరేషన్లోని లోని ఇరవై ఆరో డివిజన్ లోని నాగరాజ్పేటలో బుధవారం ఉదయం కేంద్ర సమాచార ప్రసార మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పర్యటించారు డివిజన్లో చేపట్టిన స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో బీజేపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షులు చిలుకూరు కుమార్తో కలిసి కేంద్ర మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ పాల్గొని సచివాలయ కార్యాలయం ఆవరణలో పరిసరాలను మంత్రి స్వయంగా చీపురు చేతపట్టి శుభ్రం చేశారు చెత్తను చీపురుతో ఉడ్చి స్వయంగా డస్ట్బిన్లో వేశారు అనంతరం కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు ఎలా ఉందని పథకాలన్నీ సక్రమంగా అమలవుతున్నారు లేదా అనే విషయాలను స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు అనంతరం డివిజన్లో కార్యకర్త అయిన కె గంగరాజు నివాసానికి వెళ్లి అల్పాహారం స్వీకరించారు ఈ సందర్భంగా కాకినాడ మెకనైజ్డ్ బోట్ ఓనర్స్ ఆధ్వర్యంలో మత్స్యకార నాయకులు బలసాడి రంగారావు కామాడి మాతరాజు సంగారి నాగేశ్వరరావు తదితరులు కేంద్ర మంత్రి మురుగన్ కలిసి బోటుకు డీజిల్ సబ్సిడీ ఇవ్వాలని కోరుతూ విన్నవించుకున్నారు ఈ సందర్భంగా మురుగన్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పలు పథకాలు అమలు తీరు ఎలా ఉందో స్వయంగా పరిశీలించానని అన్నారు నాలుగు తర్వాత మోదీ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత స్వచ్ఛ భారత్ మిషన్ పట్ల ప్రజల్లో మంచి అవగాహన ఏర్పడిందని అన్నారు ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం జరుగుతుందని అన్నారు మంత్రి వెంట బీజేపీ నాయకులు నందమూరి వినోద్ గట్టి సత్యనారాయణ పెద్దిరెడ్డి రవికిరణ్ తుమ్మల పద్మజా మసలగంటి సురేష్ పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు